आंध्र प्रदेश मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी आंध्र प्रदेश में उ పదకొండవ తేదీ ఏపీ క్యాబినెట్లో విద్యుత్ శాఖను పూర్తిగా విస్మరించడం జరిగింది సార్. అసలు విద్యుత్ శాఖలోని కాంట్రాక్ట్ కార్మికులను ఏం చేస్తున్నారో ఏం చేయదలుస్తున్నారో కార్మికులందరూ భయాందోళనలో ఉన్నారు సార్. మీరు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినప్పుడు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను మన ప్రభుత్వం వస్తానే వెంటనే క్రమబద్ధీకరణ చేస్తామని మీరు మాట ఇచ్చారు సార్. మేము కూడా మాట ఇచ్చాము, మిమ్మల్ని అధికారం ఎక్కిస్తాము, మిమ్మల్ని గెలిపించుకుంటామని మేము మీకు మాట ఇవ్వడం జరిగింది. మేము మిమ్మల్ని గెలిపించాము, మేము మాట నిలబెట్టుకున్నాము. మీరు మాట పట్టుకోని జిల్లాల్లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు మాట ఇచ్చారు. జగనన్న పాదయాత్రలో ప్రతి చోట ప్రతి ఊర్లో ఫస్ట్ మొట్టమొదటిగా ఇచ్చి విన్నవించింది కాంట్రాక్ట్ కార్మికులే, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులే. కనుక జగనన్న ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మా కాంట్రాక్ట్ కార్మికులకు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులేషన్ పై దయ ఉంచి విన్నవించుకోవడం ఏమనగా మా రెగ్యులేషన్ పై ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ నిర్ణయాన్ని బట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని ఇప్పుడు విన్నవించుకుంటున్నాము. పాదయాత్రలో ఇచ్చినటువంటి మాటను మీరు ఇచ్చారు ముందే మాట, మేము మాట తప్పము మడమ తిప్పము అన్నటువంటి వాగ్దానంతో మీరు ముందుకు వచ్చారు. కాబట్టి మాకు ఆనాడు ఎర్రగొండలో పాదయాత్రలో మాకు ఇచ్చారు ఒక వాగ్దానం. నేను మన పార్టీ వచ్చిన తర్వాత మీ సర్వీసును మీ యొక్క విద్యార్హతను బట్టి ప్రతి ఒక్కరిని నేను రెగ్యులరైజ్ చేస్తానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం నిలబెట్టుకోండి సార్. మా యొక్క జీవితాలను మీరు వెలుగు నింపుతారని మేము ఆశిస్తూ ఉన్నాము. కానీ మేము వెలుగు నింపుతున్నాము కానీ కొవ్వొత్తులాగా మేము వెలుగునిస్తూ మా జీవితాలు కరిగిపోతున్నాయి, మా యొక్క ఆయుష్ కూడా తరిగిపోతా ఉంది. కాబట్టి దయతో మా యొక్క కాంట్రాక్ట్ కార్మికుల యొక్క విన్నపాలు మీరు అంగీకరించి త్వరలో మా మీద కనికరించి రెగ్యులరైజ్ చేస్తారనే ఆశతో మేము నమ్ముకొని ఉన్నాము. కానీ మీ యొక్క ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం జరిగిపోతున్నా కూడా మమ్మల్ని మాత్రం మీరు గుర్తించలేదు. అలాగే నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో కూడా మా యొక్క ప్రస్తావన రాలేదు, విద్యుత్ శాఖ యొక్క మాట కూడా మీరు ఎత్తలేదు. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు ఆందోళనకు గురి అయిపోయి చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సార్ మీరు దయతో మా మీద కనికరించి త్వరలో మా మీద ఒక కమిటీ మీరు వేశారు, ఆ కమిటీని త్వరలో తెప్పించుకొని చక్కటి రిజల్ట్ ఇస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం.